మనం అందరం కూడా భూమి మీద ఉన్నాం ఈ విశ్వంలో మన భూమి మీద ఉన్నటువంటి వాతావరణం మరి ఇంకా ఏ గ్రహంలో కూడా లేదు ఇక్కడ ఎన్నో రకాల అనుకూల సదుపాయాలు ఉన్నాయి గనుకనే ఎన్నో లక్షల రకాల జీవరాశులు పుడుతూ జీవనం సాగిస్తున్నాయి అయితే ఇక్కడ ఉన్నట్టు అంతరిక్షంలోని ఇంకా ఏ గ్రహంలో అయినా ఇలాంటి అనుకూల వాతావరణం ఉందా అని శాస్త్రవేత్తలు ఇప్పటికీ ప్రయోగాలు జరుపుతూనే ఉన్నారు మనం అంతరిక్షంలోకి వెళ్లి ప్రయోగాలు చేయడం వల్ల ఇంకా ఎన్నో కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది మనం ఒకవేళ అంతరిక్షం గురించి పరిశోధనలు జరపకపోయి ఉంటే ఈ రోజు మనకు ఈ ఉపగ్రహాలు ఉండేవే కావు ఉపగ్రహాలు లేకుంటే మనం వాడే మొబైల్ ఫోన్స్ ఉండేవే కావు ఇక చాలా దేశాల మధ్య కమ్యూనికేషన్ అనేది కూడా ఉండకపోయేది టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందింది అంటే దానికి ప్రధాన కారణం అంతరిక్షం గురించి పరిశోధనలు చేయడమే అందుకే స్పేస్ ఏజెన్సీలను స్థాపించారు పరిశోధనలు చేస్తున్నారు అయితే మనం భూమి గురించి తెలుసుకోవాలి అంటే భూమి పైన రీసెర్చ్ సెంటర్ ఉండాలి కానీ అంతరిక్షం గురించి తెలుసుకోవాలి అంటే మనకు ఖచ్చితంగా అంతరిక్షంలోనే రీసెర్చ్ సెంటర్ ఉండాలి అందుకోసమే అమెరికన్ స్పేస్ ఏజెన్సీ మరియు రష్యన్ స్పేస్ ఏజెన్సీ కలిసి స్పేస్ లో ఒక రీసెర్చ్ ల్యాబ్ ను నెలకొల్పారు దాని పేరే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మనం ఉన్నటువంటి భూమి యొక్క వాతావరణ కక్షకు అవతల ఉన్న అనంతమైన ఖాళీ ప్రదేశమే అంతరిక్షం అంతరిక్షం ఇక్కడ నుండి మొదలవుతుంది అని ఖచ్చితంగా చెప్పలేము కానీ భూమి యొక్క వాతావరణ పరిధి ముగింపు నుండి అంతరిక్షం మొదలవుతుందని చెప్పవచ్చు అంతరిక్షం అనేది ఒక చీకటి సముద్రం లాంటిది దీనికి ఆది అంతాలు ఉండవు అంటే మొదలు ఉండదు అలాగే చివర కూడా ఉండదన్నమాట అంతరిక్షం దగ్గరవుతున్న కొద్దీ మన భూమి వాతావరణ పరిధి మెల్లిమెల్లిగా పలచబడుతుంది అంతరిక్షంలోని ప్రతి అణు కణాలతోనూ కొన్ని శక్తులతోనూ ఏర్పడింది అంతరిక్షంలోని ప్రతి అణువు ఏ చోటుకి వెళ్లినా దానిలోని శక్తులు ఒకే విధంగా ఉంటాయి మన భూమి మీద ఉన్నట్టు అన్ని రకాలుగా అనువైన ప్రకృతి అంతరిక్షంలో ఉండదు మనిషి బ్రతకడానికి అవసరమయ్యే ఏ ఒక్క సదుపాయం కూడా అక్కడ ఉండదు ఒక్క మాటలో చెప్పాలంటే అనంతమైన శూన్య ప్రదేశం అయినప్పటికీ ఎంతో మంది వ్యోమగాములు ఈ అంతరిక్షంలోకి వెళ్తూనే ఉన్నారు ఇక్కడ ఏముంటుంది అలానే మనిషి బ్రతకడానికి ఇంకా ఏమైనా సదుపాయాలుండే అవకాశం ఉందా అని ఎన్నో ప్రయోగాలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి పెద్ద పెద్ద సైంటిస్ట్ లకు మాత్రమే కాదు మనలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అంతరిక్షంలో ఏముంటుందో తెలుసుకోవాలి అని తప్పకుండా ఉంటుంది అయితే ఇప్పుడు మీకు ఒక విచిత్రమైన విషయం గురించి చెప్పబోతున్నాను అది ఏంటి అంటే అంతరిక్షంలోకి పరిశోధనల నిమిత్తం అక్కడికి వెళ్లిన వ్యోమగాములు దురదృష్ట వసాత్తు అక్కడే చనిపోతే ఏమవుతుంది మరి వాళ్ళు కిందికి పడిపోతారా లేక అక్కడే గాలిలో తేలియాడుతూ ఉంటారా వాళ్ళ శరీరం చివరికి ఏమైపోతుంది ఇప్పుడు చర్చించుకుందాం ఏదైనా జంతువు లేక జీవి లేదా మనిషి ఏదైనా భూమి మీద చనిపోతే సాధారణంగా ఆ శరీరంలో వచ్చే మార్పులు ఏంటి అంటే మొదటగా మన శరీరంలో ఆహార విచ్ఛిన్న ప్రక్రియకు సహాయపడే ఎన్నో రకాల ఎంజైమ్లు తమ పనిని ఆపివేస్తాయి మెల్లిగా ఆటో లోగ్యాస్ అనే ప్రక్రియ ప్రారంభమై కణాలు కుళ్లిపోవడం మొదలవుతుంది మన శరీరంలోని అన్ని అవయవాలకు రక్త ప్రసరణ ఆగిపోతుంది మెల్లిగా మన శరీరం ఉబ్బడం స్టార్ట్ అవుతుంది అలానే ఉంటే మన శరీరం నుండి విడుదలయ్యే ఎన్నో రకాల బ్యాక్టీరియాలు ఇతర జీవాలకు ఎంతో హాని చేస్తాయి అందుకే మనిషి చనిపోగానే ఇరవై నాలుగు గంటల్లో ఆ శరీరాన్ని పూడ్చి లేదా కాల్చివేస్తారు ఇదంతా మనం నిరంతరం చూసే ప్రక్రియ కానీ ఒకవేళ మనిషి అంతరిక్షంలో చనిపోతే ఏమవుతాడు అనేదే అసలైన ప్రశ్న అంతరిక్షంలో చనిపోవడం అనేది చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుంది ఇప్పటి వరకు అంతరిక్షంలోకి ఐదు వందల యాభై మంది వెళ్లారు కానీ అక్కడ కేవలం పద్దెనిమిది మంది మాత్రమే చనిపోయారు ఎందుకంటే అంతరిక్ష పరిశోధన సంస్థ వాళ్ళు అన్ని జాగ్రత్తలు ముందే పాటిస్తారు అంతరిక్షంలోకి వెళ్లిన తర్వాత ఆ వ్యోమగామి ఆ స్పేస్ స్టేషన్ నుండి బయటకు వెళ్లినా కూడా అతని వెనకాల ఇరవై ఐదు మీటర్ల పొడవు ఉండి స్టీల్ తో తయారు చేయబడిన తీగ ఉంటుంది ఇది అతనికి స్పేస్ స్టేషన్ కు కనెక్ట్ చేస్తుంది ఒకవేళ ఆ తాడు తెగిపోయినా కూడా వ్యోమగాములు తమ వెనుకాలే ఉన్న ఒక పరికరాన్ని వాడుతారు దాన్ని సేఫర్ అంటారు ఇది ఒక ఎమర్జెన్సీ జెట్ ప్యాక్ సిస్టమ్ వంటిది కానీ ఈ సేఫర్ కూడా ఫెయిల్ అయితే అప్పుడు అతను ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అతనికి రిస్క్యుమేషన్ ద్వారా ఎటువంటి సహాయము అందకపోయినట్టయితే ఖచ్చితంగా అతను పదిహేను సెకండ్లలో స్పృహ తప్పిపోతాడు దాదాపు ఒక నిమిషం లోపే అతను చనిపోయే ఆస్కారం ఉంది ఆ స్పేస్ స్టేషన్ నుండి అతను పడిపోవడం అనేది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి అతను స్పేస్ షూట్ వేసుకుని పడిపోవడం రెండవది అతను స్పేస్ షూట్ లేకుండా పడిపోవడం అతను స్పేస్ షూట్ లేకుండా పడిపోయినట్లయితే అతనికి ఊపిరాడదు ఎందుకంటే మనకు తెలుసు అంతరిక్షంలో గాలి ఉండదు కాబట్టి ఒకవేళ అతను ఊపిరి బిగబట్టుకోగలితే కొన్ని నిమిషాల పాటుగా బ్రతికి ఉండవచ్చు కానీ ఇలా ఊపిరి బిగబట్టడం వల్ల ఊపిరితిత్తులు ఉబ్బిపోతాయి అలా జరిగితే అతని ఊపిరితిత్తులు చీలిపోతాయి అప్పుడు అతని శరీరంలో ఉన్నటువంటి రక్తంలో ఊపిరితిత్తుల్లోని గాలి కలిసిపోతుంది అతని శరీరంలోని నీళ్లు మొత్తం ఆవిరైపోయి శరీరం అనేది ఉబ్బిపోతుంది అంతరిక్షంలో కాస్మిక్ రేడియేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అవి తగలడం వల్ల శరీరం మొత్తం కూడా బొబ్బలు రావడం మొదలవుతుంది చివరకు అతను అంతరిక్షంలో ఆక్సిజన్ ఉండదు కాబట్టి శరీరం కుళ్లిపోదు కానీ ఒకవేళ అతను సూర్యునికి దగ్గరగా గాని ఇతర వేడి ప్రదేశాల్లో గాని ఉన్నట్లయితే అతని శరీరం మొత్తం వేడికి కుచించుకుపోతుంది లేదా ఒకవేళ అతను వేడి ప్రదేశాల్లో లేనట్లయితే చలికి శరీరం గడ్డ కట్టుకుంటుంది అక్కడ ఎటువంటి గురుత్వాకర్షణ శక్తి ఉండదు కాబట్టి శరీరం ఎన్ని సంవత్సరాలైనా కూడా అలాగే గాల్లో తేలిపోతూ ఉంటుంది ఒకవేళ అతను గనుక స్పేస్ షూట్ వేసుకుని పడిపోతే ఆ స్పేస్ షూట్ లో ఆక్సిజన్ ఉన్నంత వరకు కూడా అతను ప్రాణాలతోనే ఉంటాడు అయితే ఇక్కడ ఇంకో సమస్య ఉంది స్పేస్ షూట్ లో ఆక్సిజన్ తో పాటుగా అతను వదిలి వెళ్లిన వేడి గాలి కూడా నిండుకుపోయి ఉంటుంది అంతేకాకుండా శరీరంలోని వేడి కూడా ఉంటుంది కాబట్టి ఈ వేడి ఉండడం వల్ల బ్యాక్టీరియాలు అతని శరీరాన్ని కుల్లిపోయేలా చేస్తాయి అప్పుడైనా కూడా మనిషి చనిపోక తప్పదు అయితే మనిషి చనిపోయాక అతని శరీరాన్ని ఏం చేయాలి అనేది అంతరిక్ష పరిశోధన సంస్థకి కూడా అధికారంగా ఎటువంటి నియమాలు లేవు ఇక్కడ అతిపెద్ద సమస్య ఏంటి అంటే చనిపోయిన తర్వాత ఆ శరీరాన్ని ఉంచడానికి ఆ స్పేస్ లో ఎక్కడా కూడా ఎటువంటి అనువైన ప్రదేశం ఉండదు మృతదేహాలను భద్రపరిచే సదుపాయం కూడా ఆ స్పేస్ స్టేషన్ లో ఉండదు